Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ కావచ్చు, అదేవిధంగా ఎంసెట్ టీఎస్ఎం సెట్ కావచ్చు, ఆంధ్ర ఏపీ సెట్ కావచ్చు, ఇలా చాలా వీడియోస్ చేసి గైడెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో చాలా యూనివర్సిటీస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీసే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ గురించి కానీ, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కొత్త యూనివర్సిటీస్ గురించి తెలియని పేరెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ మనం చెప్పేటువంటి యూనివర్సిటీస్లో జాయిన్ అయిపోయి సో వాళ్ళు మంచి రెస్పాన్స్ అనేది హ్యాపీగా స్పందించడం జరిగిందనమాట. సో ఇదే సిరీస్లో భాగంగా సో మనకి జేఈ 23 అయితే అయిపోయింది. సో ఫ్యూచర్లో మనకి జేఈ 24 అనేది రాబోతుంది. సో ఎవరైతే ఈ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎంసెట్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఖచ్చితంగా ఇది ఈ యొక్క సమాచారం మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి గైడెన్స్ అనేది వస్తుందనేది నేను హామీ ఇస్తున్నాను. దాంతోపాటు ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ కెరియర్ గైడెన్స్తో పాటు, అంటే ఏ కాలేజీని మీరు చూజ్ చేసుకోవాలి అనే గైడెన్స్తో పాటు, నేను ఒక స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ టెస్ట్ కండక్ట్ చేసి మీ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి, వీళ్ళకి ఏ కెరియర్ సూటబుల్ అవుతుంది అనేది కూడా నేను చెప్పగలను అనమాట. ఇప్పటికి చాలా వేల మందికి ఈ కెరియర్ టెస్ట్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా చేయటం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీకు స్కిల్స్ అనేది మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ కావచ్చు. ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది వచ్చేసి జేఈ 24 యొక్క డేట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అనేది రాబోతున్నది కాబట్టి ఈ 24లో ఎలక్షన్స్ డేట్ని బట్టి కూడా మనకు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అది డిస్కస్ చేద్దాము. దాంతోపాటు మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అనేది మనం ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ నార్మల్గా మనం లాస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్లో మనకి జేఈ అనేది మనకి జనవరిలో జరిగింది. ఈ ఇయర్ కూడా ఎలక్షన్స్ అనేవి మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ అంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్లో కూడా మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వస్తుందంటే మనకి జేఈ మెయిన్స్ యొక్క 24 ఈవెంట్స్ అని చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో మీకు ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట, ఇవన్నీ కూడా ఇంకా ఏమి రాలేదు, జస్ట్ మీరు ప్రిపేర్ అయి ఉంటారని చెప్పేసి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను నేను. సెకండ్ వీక్ ఆఫ్ ది డిసెంబర్ అనేది మనకి వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ అనేది కూడా మీకు సెకండ్ వీక్ ఆఫ్ జనవరి అనేది క్లోజ్ అయిపోతుంది. అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మీరు సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ ఆఫ్ జనవరి వరకు మాకు టైం ఇస్తారు వాళ్ళు. అప్లికేషన్లో కరెక్షన్స్ ఏమంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది మాత్రం మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి కానీ లేకపోతే జనవరి లాస్ట్ వీక్ కానీ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు ఎలక్షన్స్ని బట్టి కూడా మనకి ఈసారి షెడ్యూల్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ఎలక్షన్స్ అనేవి ఏప్రిల్లో ఉండబోతున్నాయి, ఏప్రిల్ మేలో ఉంటాయి కాబట్టి, అది ఎన్నికలు అంటున్నారు కదా, సో వాటికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మనకి అప్పుడే ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అంటే దాని బిఫోరే ఎగ్జామ్స్ అనేది ఉండే, అంటే మోస్ట్లీ జనవరి లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అండ్ ఏప్రిల్ థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ మీకు ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా జేఈ 24 పేపర్ మోడల్, అంటే లాస్ట్ ఇయర్తో మీరు పోల్చుకున్నట్లయితే ఎలా ఉంటుంది పేపర్ మోడల్ మనం తీసుకున్నట్లయితే, మీకు ఎగ్జామ్ మోడ్ వచ్చేసి మీకు టోటల్గా ఆన్లైన్ మోడ్ ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనుకోవచ్చు మీరు. సో దాదాపు అన్ని పరీక్షలు కూడా ఈ మధ్య మీకు తెలిసిందే కదా, సిబిటీ అంటారనమాట. అదేవిధంగా కోర్సు మొత్తం మనం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనుకున్నట్లయితే మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, మీకు న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో టోటల్ క్వశ్చన్స్ 90 అనుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఓన్లీ 75 మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ మార్క్స్ అనేవి మీకు మొత్తం 300 ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఒక 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఇది మీకు ఓవరాల్గా జస్ట్ పేపర్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏదైనా మనం తీసుకున్నట్లయితే, సో ఈచ్ క్వశ్చన్స్కి మనకి 4 మార్క్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. మనం కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి 4 మార్క్స్ వస్తాయి. మీరు ఎక్కడైనా కానీ తప్పుగా ఆన్సర్ని చూజ్ చేసినట్లయితే -1 మార్క్స్ అనేది మనకి పోతుందన్నమాట. మీరు ఏ క్వశ్చన్ ఏదైనా క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయనట్లయితే అక్కడ మీకు 0 మార్క్స్ ఫర్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్, అంటే మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు కాబట్టి ఎటువంటి మార్క్స్ అనేది మీకు రాదనమాట. ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం మన తెలుగు వారు ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు అనమాట, నార్త్ సైడ్ హిందీలో రాస్తారు. అదర్ స్టేట్స్లో అయితే మీకు అస్సాం కానీ బెంగాల్, గుజరాత్ ఇటు డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది. తెలుగులో రాదనుకున్న వాళ్ళు తెలుగులో కూడా రాయొచ్చు, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ జేఈ స్కోర్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, అంటే ఈ జేఈ ఎగ్జామ్ రాయడం వల్ల మనకు వచ్చే లాభం మీద మీరు తీసుకున్నట్లయితే, ఈ జేఈ టెస్ట్ ద్వారా మీరు ఎన్ఐటీస్లోకి, IIITSలోకి ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. బట్ జేఈ మంచి మార్కులు వచ్చినట్లయితే అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే ఐఐటీస్లో కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకి జిఎఫ్టీఐస్ అనమాట, అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు.
కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా మేము ఈ జేఈ స్కోర్ని కన్సిడర్ చేసి మీకు మంచి ఇస్తాయి సీట్ అనేది. అదేవిధంగా మీకు అనుకున్నటువంటి సీట్ రానప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్లో బి కేటగిరీ సీట్స్ తీసుకోవడానికి కూడా మీకు జేఈ మెయిన్ స్కోర్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జేఈ ఎగ్జామ్ని మంచిగా రాస్తే మీకు మంచి ఉపయోగపడుతుంది, మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట జేఈ స్కోర్ అనేది. అదేవిధంగా ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తూ ఉంటాను, ఎందుకంటే చాలా ఫేక్ న్యూస్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ వెబ్సైట్ అడ్రస్ని మీరు నోట్ చేసుకొని దీన్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే వచ్చేటువంటి అప్డేట్స్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు మనకి పేపర్ యొక్క ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో మీకు చెప్పాను కదా మొత్తం క్వశ్చన్స్ అనేవి 300 క్వశ్చన్స్ ఉంటే టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 100 మార్క్స్ అని చెప్పేసి. ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి ఒక 20, ఫిజిక్స్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ సెక్షన్ ఏగా డివైడ్ అయిపోయి ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనమాట. మీకు తెలుసు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. అదేవిధంగా సెక్షన్ బి అనుకున్నట్లయితే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మీకు 10 క్వశ్చన్స్ ఇస్తారు, ఈ 10 క్వశ్చన్స్లో మీరు ఆన్సర్ చేయాల్సింది 5 క్వశ్చన్స్ అనమాట. సో టోటల్గా మీకు 100 మార్క్స్. అదేవిధంగా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే సో మినిమం 75% అనేది మీకు 12th ఉండాలన్నమాట. సో అదే ఎస్సీ ఎస్టీ వారికి అయితే 65% అనేది సరిపోతుంది. అండ్ ఆ 75% లేనట్లయితే మీ యొక్క స్టేట్ బోర్డు కానీ సెంట్రల్ బోర్డు కానీ టాప్ 20% అని ఇస్తుంది అన్నమాట. అంటే ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చారో అతని పర్సంటేజ్ నుంచి టాప్ 20% కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఎలిజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది కూడా జరుగుతున్నాయి కాబట్టి యొక్క ఏదైతే పర్సంటేజ్ ఉందో ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట. మినిమం 75% ఉంటే తప్ప మీరు ఎలిజిబిలిటీ కారు. జేఈ మెయిన్ ఎగ్జామ్ రావడానికి పర్సంటేజ్ అవసరం లేనప్పటికీ బట్ ఏదైతే కాలేజ్ అడ్మిషన్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాయో ఎన్ఐటీస్ కానీ IIITs కానీ సో GFITs కానీ ఈ యొక్క 75% ఆఫ్ క్రైటీరియాని మాత్రం ఖచ్చితంగా చూస్తాయి కాబట్టి ఇంటర్మీడియట్లో 75% వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అదే ఎస్సీ ఎస్టీ వరకు అయితే చెప్పా కదా మీకు 65% ఉంటే సరిపోతుంది. కాబట్టి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతైతే ముఖ్యమో మీ CGPA అనేది కూడా అంతే ముఖ్యం కాబట్టి సో 75% వచ్చే విధంగా చూసుకోండి. లేకున్నట్లయితే 75% రాకుండా చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ టైం ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి మంచి మంచి కాలేజీ సీట్లు అనేది వాళ్ళు కోల్పోవడం జరిగింది అన్నమాట. సో కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది కూడా దృష్టి పెట్టండి. ఈ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఎంసెట్ ప్రిపేర్ అవుతుంది. అదేవిధంగా మీకు నేను గైడ్ చేస్తూనే ఉంటాను అన్నమాట. అంటే ఒకవేళ 75% మీకు రానట్లయితే వితౌట్ 75% క్రైటీరియా ఇస్తున్నటువంటి కాలేజీ ఏందనేది కూడా మీకు నేను గైడ్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోస్ని నా వీడియోస్ని మీరు ఫాలో అయినట్లయితే మీ అడ్మిషన్ అయ్యేంత వరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లైవ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ అన్ని డౌట్స్ అనేది క్లారిఫై అయ్యే ఛాన్సెస్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్.